డిక్లరేషన్. నిన్న మొన్నటి వరకు ఆంధ్ర పాలిటిక్స్ని ఒక కుదుపు కుదిపేసిన ఇష్యూ. దీని చుట్టూ అల్లుకున్న వివాదం చివరికి వైఎస్ జగన్ తిరుమల టూర్ రద్దయ్యేదాకా వెళ్ళింది. కానీ వైసీపీ అధినేతని మరింత ఇరకాటంలో పెట్టేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏకంగా తన కూతురుతోనే డిక్లరేషన్ ఇప్పించడం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. అసలు పవన్ ఎందుకు ఇలా చేశారు? ఆయన తీసుకున్న ఈ డిక్లరేషన్ డిసిషన్ వెనుకున్న రాజకీయ కోణం ఏంటి? ఈ డిక్లరేషన్ ఇష్యూ తిరుమల లడ్డూ వివాదంతో మొదలైంది. వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని సీఎం చంద్రబాబే స్వయంగా చెప్పటంతో ఏపీలో రాజకీయ మంటలు అంటుకున్నాయి. ఆ తరువాత టీడీపీ వైసీపీ మధ్య ఎంత పొలిటికల్ రచ్చ జరిగిందో ఆంధ్ర అంతా చూసింది. ప్రసాదం విషయంలో తిరుమల శ్రీవారికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీక్ష ముగింపు కోసం తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు తన ఇద్దరు కూతుళ్లతో కలిసి తిరుమలకు వెళ్లారు. అయితే పవన్ చిన్న కూతురు పొలిన అంజని క్రిస్టియన్ కావటంతో శ్రీవారి దర్శనానికి ముందు డిక్లరేషన్ ఇచ్చింది. ఈ మేరకు టీటీడీ ఉద్యోగులు తెచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పొలిన సంతకం చేసింది. అయితే పొలిన అంజని మైనర్ కావటంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు. అంతా బాగానే ఉంది, కానీ ఈ మధ్యకాలంలో రేగిన లడ్డూ వివాదం తరువాత హిందుత్వానికి సనాతన ధర్మానికి తానే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టుగా పూర్తిగా మారిపోయారు పవన్ కళ్యాణ్. ఏకంగా కాషాయ వస్త్రాలు, ప్రాయశ్చిత్త దీక్షలు, దేవాలయాల మెట్లు కడగటం లాంటి చర్యలతో పూర్తిగా బీజేపీ భావజాలంలోకి వెళ్లిపోయారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్తో పవన్ ని పోలుస్తూ బీజేపీలోనే చర్చ జరుగుతోన్న సందర్భంలో తిరుమల కొండపై కూతురితో ఎందుకు డిక్లరేషన్ ఇప్పించారనే దానిమీదే విపరీతమైన చర్చ మొదలైంది. అసలు పవన్ కళ్యాణ్ తన కుమార్తె క్రిస్టియన్ అని తానే ప్రజల ముందు ప్రొజెక్ట్ చేసి తానే వెంకన్న స్వామి ముందు డిక్లరేషన్ ఇప్పించటం వెనుక ఆంతర్యం ఏంటనే దానిపై చర్చ నడుస్తోంది. నిజానికి ఇదో వివాదానికి దారితీస్తోంది. లడ్డూ ప్రసాదం వివాదంలో మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన ప్రకటించగాని ఇష్యూ మొత్తం డిక్లరేషన్ మీదకు డైవర్ట్ అయింది. జగన్ డిక్లరేషన్ ఇచ్చాకే శ్రీవారిని దర్శించుకోవాలని తెలుగుదేశం, జనసేన, బీజేపీతో పాటు హిందూ సంఘాలన్నీ డిమాండ్ చేశాయి. సీఎం హోదాలో 4 సార్లు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జగన్ ఇప్పుడెందుకు డిక్లరేషన్ ఇవ్వాలని వైసీపీ కూడా కౌంటర్ చేసింది. కానీ హిందూ ధార్మిక సంఘాల నుంచి డిక్లరేషన్ ఇవ్వాలనే డిమాండ్లు రావటంతో తనను కావాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేసి తిరుమలకు రానివ్వకుండా అడ్డుకుంటోందనే ఆరోపణలు చేసి జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇప్పుడిప్పుడే డిక్లరేషన్ వివాదం కాస్త చల్లారిందనుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ తన కూతురితో డిక్లరేషన్ ఇప్పించటం, తండ్రిగా తాను సంతకం చేయటం కొత్త చర్చకు దారితీసింది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం ఏపీ దాటి ఇండియా మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన తీరు, చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షతో అందరి అటెన్షన్ ఆయన మీదకు మళ్లింది. సనాతన ధర్మం, హిందుత్వం గురించి ఆయన చేసిన కామెంట్స్ విన్నాక హిందుత్వానికి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా మారుతున్నారనే చర్చ కూడా జరిగింది. ఒకానొక దశలో బీజేపీ కూడా ఇంతలా రియాక్ట్ కాలేదు, కానీ పవన్ మాత్రం బీజేపీ లైన్లోకి వెళ్లి మరీ తిరుమల లడ్డూ ఇష్యూపై సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇక్కడ మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన పాయింట్ మరొకటుంది. దేవాలయాల అపవిత్రత, వాటి భూ సమస్యలు, ఇతర ధార్మిక పద్ధతులకు సంబంధించిన అనేక సమస్యల గురించి కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. మొత్తం భారతదేశంలోని ఆలయాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియాలోనే పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై అంతటా చర్చ జరగాలని, సనాతన ధర్మాన్ని ఏ రూపంలోనూ అపవిత్రం చేయకుండా ఉండేందుకు మనమంతా కలిసి రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునివ్వటంతో హిందూ సంఘాల నుంచి ఆయనకు మద్దతు లభించింది.
నిజానికి లడ్డూ వివాదం తరువాత పవన్ కళ్యాణ్ రూట్ మారింది, భాష మారింది, వేషం మారింది, మొత్తంగా ఆయన సిద్ధాంతమే మారిపోయింది. దీంతో ఒక విధంగా హిందూవాదుల్లో, ముఖ్యంగా బీజేపీలో ఆయన మైలేజ్ బాగా పెరిగింది. లడ్డూ వివాదాన్ని సద్వినియోగం చేసుకుని టోటల్ గా హిందుత్వ ఎజెండాని భుజానికెత్తుకున్నారు పవన్ కళ్యాణ్. పూర్తిగా ఈ ఎపిసోడ్ తర్వాత పవన్ కళ్యాణ్ని అభినవ సనాతన ధర్మ రక్షకుడిగా కొందరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తీసుకున్న అనూహ్య నిర్ణయం పూర్తిగా మార్చేసింది. ఎవరూ ఊహించని విధంగా తన మూడో భార్య కుమార్తెను తెరమీదకు తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనకు తీసుకెళ్లి ప్రపంచానికి పరిచయం చేశారు. రష్యన్ దేశస్థురాలైన పవన్ మూడో భార్య అన్న లెజ్నోవాకు పుట్టిన కుమార్తె పొలినాను క్రిస్టియన్ గా జనాల ముందు పరిచయం చేశారు. అంతేకాదు, ఏకంగా ఆమె చేత ఏడుకుండల స్వామి ముందు డిక్లరేషన్ ఇప్పించారు. ఇదంతా ఇండైరెక్ట్ గా జగన్ను టార్గెట్ చేసేందుకే చేశారా, లేక మరేదైనా రాజకీయ కోణముందా అనే డిబేట్ మొదలైంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం పీక్ లో ఉన్నప్పుడు జగన్ తిరుమలకు వద్దామనుకున్నారు. కానీ ఎప్పుడైతే అన్ని వర్గాల నుంచి డిక్లరేషన్ డిమాండ్లు మొదలయ్యాయో అనూహ్యంగా ఆయన తన రూట్ ని రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలో అన్యమతస్థులెవరైనా, ఇతర మతాన్ని అనుసరిస్తున్న వాళ్లెవరైనా సరే తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఆయన పట్ల భక్తితో పాటు విశ్వాసం కూడా కలిగి ఉన్నారనే డిక్లరేషన్ సమర్పించాల్సిందే అనే మెసేజ్ ఇవ్వటానికి పవన్ తన కూతురితో డిక్లరేషన్ ఇప్పించారా, లేక హిందుత్వం విషయంలో తాను ఎంత సీరియస్ గా ఉంటారనే విషయం చెప్పేందుకే ఇలా చేశారా అనే దానిపై అనేక రకాల అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. For more videos like this, subscribe Big TV channel.